తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ప్రజలు భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీతో పాటు దాదాపుగా 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొని రానున్న రోజుల్లో తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఒక విజయ సంకేతంగా విజయ సంకల్ప సభ పెద్ద ఎత్తున సక్సెస్ కావడం జరిగింది. చాలామంది విశ్లేషకుల అంచనాలు కూడా అందకుండా భారీ ఎత్తున యువత ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సందర్భంగా కేసీఆర్ అనేక కుట్రలు చేసిన దాదాపు 100 కోట్లు పెట్టి దుష్ప్రచారం చేసిన పత్రికల్లో భారతీయ జనతా పార్టీ కనబడొద్దని పెద్ద ఎత్తున ప్రకటనలు చేసిన ఊరు ఊరు వాడవాడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని హంగామా చేసిన ప్రధానమంత్రి వచ్చిన వేళ ఆయన ఓడిపోయే రాష్ట్రపతి అభ్యర్థి వెంట తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోషణం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలందరూ ఆయన ఒక చీప్ పాలిటిక్స్ని ఇలా చీదరించుకుంటున్నారు. ఒక గౌరవం ఒక అతిథి మన రాష్ట్రానికి వస్తే అతిథి సత్కారం చేయకపోగా అతిథి అమర్యాదపరిచే విధంగా ఈయన చేసిన కార్యక్రమాలు, ఏదైతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తను పాటించాల్సిన విషయాలు పాటించకుండా ఎదుటి వ్యక్తిని దూషించే విధంగా అనేక కార్యక్రమాలు జిమ్ఖానా గ్రౌండ్స్లో సహకరించకపోవడం, ఇవన్నీ విషయాలు కూడా తెలంగాణ ప్రజలు గమనించరు. రానున్న రోజుల్లో తెలంగాణలో ఇక సాలు దొర సెలవు దొర అని చెప్పి కేసీఆర్ని ఖచ్చితంగా ఆయనకి ఇంటికి పంపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. ప్రజలు అన్ని రంగాల వాళ్ళు ఇలా విరక్తితో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఈయన పీడవిదేత అనే విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో కేంద్ర నాయకత్వంలో అందరు కలిసి కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేసే విధంగా ప్రయత్నించి రాను పరేడ్ గ్రౌండ్స్లో ఎవరు సభ చేసినా తర్వాత ఎన్నికల్లో విజయం సాధించరు. ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సభ సక్సెస్ చేసి దానికి విజయానికి సంకల్పం కాబట్టి ఈ విజయ సంకల్ప సభ ద్వారా తెలంగాణలో విజయ కిరీటం ఎగిరేస్తామని ఖచ్చితంగా చెప్పవచ్చు. భారత్ మాతాకి జై.